हाई फ्रेंड्स एनो रोजल स्वागत पुलसुजाव चेसुकुंदामु इदि वर्षालु पड़े टाइम लो चेसुकुंटे चाला बागुंटदि प्रेग्नेंट लेडीस इंका चाला इष्टपड़तारु अलागे पिल्ललु पेद्दवाळ्ळु अंदरू कूडा इष्टंगा तिंटारु मा नानम्म वाळ्ळु माकु चिन्नप्पुडु चेसि पेट्टेवारु अदि इंका नेनु इप्पटिकी कूडा मर्चिपोलेदु అది నేను ఈరోజు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇందులో నువ్వుల నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా వర్షం పడితే చాలు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. అందుకే నేను చేసి చూపిస్తాను. స్టవ్ మీద బాండి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్స్ పోపులు వేయాలి, ఆవాలు మినపప్పు. నాలుగు చెంచాలు వాము వేసి వేపాలి. ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయల ముక్కలు, నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, చిదగొట్టుకున్న అల్లం వెల్లుల్లి 2 చెంచాలు వేసి వేపాలి. పోపు వేగిన తర్వాత 2 చెంచాలు కారం, టేస్ట్ తగినంత సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు 50 గ్రాములు చింతపండు నానబెట్టి గుజ్జు తీసి వేయాలి. అలాగే ఒక గ్లాసు నూకలకి 4 గ్లాసులు నీళ్లు వేసి మరిగించాలి. బయట వర్షం పడుతుందండి, ఆ చల్లదనానికి ఇది చాలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసు నూకలు వేసి ఉడికించాలి. ఇవి బియ్యం మరపట్టించిన తర్వాత వస్తాయండి చిన్న నూకలు, ఆ నూకలు అయితే చాలా బాగుంటుంది. నూకలు లేని వాళ్ళు ఒక గ్లాసు బియ్యపరపైన వేసి ఉడికించుకోవచ్చు. అంతేనండి పులుసు జావ రెడీ అయ్యింది. ఇది వర్షం పడుతున్నప్పుడు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నాకు ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి నేను చేశాను. అలాగే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎన్నెన్నో రుచులకి సబ్స్క్రైబ్ చేయండి.